నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ప్రభువు యొక్క ప్రేమను చూపించాలి, ప్రభువు పాత్రగా జీవించాలి. దేవుని బిడ్డవైతే, క్రీస్తు బిడ్డవైతే నువ్వు ఖచ్చితంగా ఉపయోగపడాలి. సంఘ సేవలో ఉపయోగపడు. ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్లో పాలు పంచుకొని, ఫాస్టింగ్ ప్రేయర్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసే ప్రార్థనా వీరుడిగా ఉపయోగపడు. ఎవరో ఒకరిని ఆదివారం దేవుని సన్నిధికి నడిపించేటటువంటి ఆత్మీయునిగా ఉపయోగపడు. లక్షల మందికి సిలువను గూర్చిన వార్తను ప్రకటించేవానిగా ఉపయోగపడు. చిన్న వీడియో మీకు చూపించబోతున్నాం, ఆ వీడియో చూద్దామా? పైనుంచి నీళ్లు పడుతున్నాయి. ఎండిపోయిన వైనం, తల్లి భారం మోయలేకపోతుంది, మోయలేని భారం, ఆకలేసిన ప్రాణం, దిక్కు లేని జీవితం. ఆ చిన్న పాపకు డబ్బులు ఇస్తే నవ్వుతున్నట్టుగా చూస్తున్నాడు. అనాథైన వృద్ధాప్యం ఇలా చేస్తే తనకేమొస్తుంది? ఇలా చేస్తే తనకేమొస్తుంది? ఏమీ రాదు. నిలబడిన ఒక సహోదరిని కూర్చోమని సీటిస్తే తనకేమొస్తుంది? చివరికి తినడానికి తనకే సరిగా తిని, ఇతను ఎప్పటికీ ధనవంతుడు కాదు, ఎప్పటికీ ఫేమస్ కాలేదు, ఎప్పటికీ గొప్పవాడు కాలేదు, కానీ తనకేమొస్తుంది? ఇప్పుడు చూద్దాం. ఆ పిల్ల లేదు. నీ సహాయం ఎప్పటికీ వృధా కాదు. ప్రోసింగ్ ది కౌడాయ్ అఖుడై కేంది ఆస్తి కాదు, క్వామ్ రోస్ బిగ్లింది అంతస్తు కాదు, కానీ ఆప్యాయత ఆనందం దేహన్ క్వామ్ సు మిగిలింది. దైఖౌజాయ్ ఆత్మ సంతృప్తి ఆప్యాయత అతని వల్ల బిడ్డ చదువుకుంది, అతని వల్ల ఆమె ఇవ్వడం నేర్చుకుంది. అతడు ఎక్కడ ఉంటే అక్కడ ఉప్పులా జీవించాడు. మరి నువ్వు ఎలా జీవించబోతున్నావు? చేసినవి చిన్న పనులే, కానీ ప్రపంచాన్ని బహుగా ప్రభావితం చేసినాయి. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉప్పులా జీవించాలి దేవుడు కోరుతున్నాడు. ఉప్పు ఎక్కడ ఉంటే అక్కడ తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఉప్పు లేకపోతే మాంసం ఎంత ఖరీదైనా, ఎంత లేతదైనా టేస్ట్ ఏది? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ ఉనికి, నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని ప్రభావితం చేయాలి. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఏ వాతావరణాన్ని సృష్టిస్తున్నావు? నీ ఉనికి వల్ల నీ చుట్టూ ఉన్నవారికి ఇన్స్పిరేషనా? నువ్వు ఒక మాదిరికరమైన వ్యక్తివా? ఇతరులను ప్రభావితం చేసేవాడివా? నేర్చుకున్నావుగా, అడుగుతున్నా. ఇతరులకు నీ ఉనికి వేదన బాధ తెచ్చేదిగా ఉందా, లేక సంతోషాన్ని ఆనందాన్ని, నీ మాట తీరు, నీ ప్రవర్తన రుచి కలిగినదై ఇతరులకు ఆదరణ పుట్టించేదిగా ఉందా?
ఒక్కసారి ఆలోచించు.